అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రైల్వే అడ్డ 24 యూట్యూబ్ ఛానల్. నేను మీ కటకం నరేష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎదురు చూస్తున్న వీడియో ఇది. ఎంతో మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరిగింది. జీడీసీ 2023 సంబంధించిన ఏజీ నోటిఫికేషన్, టెక్నీషియన్, తరగంగా జేఈ, ఈ మూడు రకాల పోస్టులు అయితే జీడీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో సిలబస్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఏ సబ్జెక్ట్ ఈ విధంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఒక చాలా మంది ట్రేడ్ దాని గురించి కానివ్వండి, లేకపోతే పేపర్ వన్ గురించి కానివ్వండి, లేకపోతే జేఈ సంబంధించినవి కానీ, లేకపోతే ఇంటర్ ఎంపీసీ ఉన్న వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ గురించి. సో చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో బ్రదర్ ఒక వీడియో చేయండి జీడీసీ మీద అని చాలా మంది అడిగారు. సో నేను వచ్చేసి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నాకు లేదు, నాకు వచ్చేసి ఇంటర్ ఎంపీసీ డిగ్రీ ఎంసీఏ చేశాను. బట్ ఈ వీడియో చేయాలంటే ఒక టెక్నికల్ పర్సన్ కావాలి, తను కూడా బీటెక్ చేసిన ఉండాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ జీడీసీ రైల్వే జాబ్స్ మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారని ఒక సదుద్దేశంతో అందరికీ సుపరిచితులైన వ్యక్తి కిరణ్ స్టడీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూట్యూబ్ ఛానల్ అధినేత, అదేవిధంగా కిరణ్ స్టడీస్ యాప్ కొత్తగా తీసుకురావడం జరిగింది తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. సో అతన్ని మీ ముందు తీసుకురావడం జరిగింది, ఎందుకంటే తను చెప్తే విషయాలు మీకు 100% యూజ్ అవుతాయి, ఎందుకంటే నేను చెప్పడం కంటే తనతోనే చెప్పిస్తే బాగుంటుంది ఒక కాన్సెప్ట్తోని. సో ఈరోజు మీ ముందు తీసుకురావడం జరిగింది. సో లేట్ చేయకుండా జీడీ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో జేఈకి, అదేవిధంగా ఏఎల్పికి, తర్వాత టెక్నీషియన్కి వన్ బై వన్ అడిగి ఆయన దగ్గర నుంచి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కదా షేర్ చేయాలండి, ఎందుకంటే మనం చేసేది మీకోసమే. సో మీ సపోర్ట్ ఉంటే మేము మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాం, కాబట్టి తప్పకుండా మీరు ఒక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా కిరణ్ సరేస్ అధినేత కిరణ్ అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాము. నమస్కారం కిరణ్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, జీడీసీ 2023 నోటిఫికేషన్ అవును, అప్లికేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అవును. సో రేపు మాపు ఈ మంత్ లో ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రాబోతుంది అవును. ఉత్కంఠ ఉంది, ఎలా చదవాలి? మేము ఆల్రెడీ డ్యూటీ జాయిన్ అయ్యి 6 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ అవును అవుతుంది. ఓ పక్క డ్యూటీ చేసుకుంటున్నాం, ఓ పక్క ఇంకా ఫ్యామిలీ. సో ఇప్పుడు చదవాలంటే కొంచెం కష్టంగా ఉంది. సో ఏ విధంగా సిలబస్ గ్యాదర్ చేసుకోవాలి, బుక్స్ ఏం సజెస్ట్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో. సో మీకు కూడా తెలుసు, మీరు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తా ఉంటారు, రైల్వే మీద వీడియో చాలా చేస్తున్నారు. సో మీ యొక్క అవగాహనతోని, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే జీడీసీలో ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ జేఈ కానీ క్రాక్ చేయొచ్చు, సో ఎలా షార్ట్ కట్ లో చదవాలి, సో మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, సో ఎలా మీకు తెలిసిన ఏమన్నా మెటీరియల్ ఏమన్నా ఇచ్చే ఉద్దేశం ఉందా, సో మీరు రాస్తున్నారా, సో పూర్తి వివరాలు వన్ బై వన్ ఫస్ట్ ఏఎల్పీ నోటిఫికేషన్, ఏఎల్పీ జాబ్స్ సంబంధించిన కానీ స్టార్ట్ చేసుకుంటారు. సో మొదటగా ఏఎల్పీ ఎలా క్రాక్ చేయాలనేది కిరణ్ సరీస్ అధినేత కిరణ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తాము, చెప్పనండి. ఓకే. సో ఫస్ట్ మనకి రీసెంట్ గా వచ్చిన మన ఎస్సీఆర్ లో కూడా జీడీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ గా 830+ అంటే 800 పైచీలకు మనకి ఏఎల్పీ పోస్ట్ అవుతున్నాను జరిగింది. సో ఇంత బల్కి గా నాకు తెలిసి ఎప్పుడు కూడా రాలేదు. సో ఇది జీడీసీ చరిత్రలోనే చరిత్ర 2016 జీడీసీ లో 300 పైచీలకు వచ్చినాయి, అప్పుడు కూడా అది కూడా మేజర్ మెగా జీడీసీ రావడం. కానీ ఇప్పుడు దానికి డబుల్ అంటే 300 నుంచి 800 చూడండి, డబుల్ ఇంకొక 120-150% ఎక్కువ ఏఎల్పీ పోస్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఏఎల్పీ అంత నెసెసరీ పోస్ట్, అది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో అంత అత్యవసర ఆవశ్యకత ఉన్న పోస్టులు కాబట్టి ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ వివరాలు అన్న పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీడియో అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. సో మనకి ఫస్ట్ ఏఎల్పీ ప్రిపేర్ అవ్వాలంటే మనకు తెలియాల్సింది క్వాలిఫికేషన్ అంటే చాలా మంది కూడా. సో ఇది ఎంప్లాయీస్ మాత్రం అండి, జీడీసీ అంటే ఎవరైతే ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అన్నమాట. సో మీరు ఏఎల్పీ కనుక ఎగ్జామ్కి రాయాలంటే మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ, ఫస్ట్ థింగ్ మీరు డిప్లొమా కంప్లీట్ అయి ఉండాలి, ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి, బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి. సో ఎనీ స్ట్రీము మీరు డిప్లొమాలో ఏ స్ట్రీమ్ అయినా చేయండి, బీటెక్లో ఏ బ్రాంచ్ అయినా ఉండండి, సో అయితే ఏదైనా చేయండి, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీరు పీజీ చేసినా సరే ఇంటర్ చదివి యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ అన్నమాట. సో అదొకటి మనకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా మంది మోస్ట్లీ మన తెలుగు స్టేట్ లో వాళ్ళు డిగ్రీ వాళ్ళు కూడా అప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు బీటెక్ వాళ్ళు వస్తున్నారు, బట్ అప్పుడు వాళ్ళు డిగ్రీ వాళ్ళే చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ మా లాంటి మా బ్యాచ్ 2016-2014 వాళ్ళందరూ డిగ్రీ చేసి రైల్వే జాబ్ వచ్చిన వాళ్ళే, కానీ రీసెంట్ గా వచ్చిన వాళ్ళు అంటే 2019-2018 లో చాలా మంది బీటెక్ ఇచ్చిన వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశం ఇది. అవును, ఖచ్చితంగా. సో మనకి సో ఫస్ట్ ఏంటంటే క్వాలిఫికేషన్ చెప్పుకున్నాం కదా, ఐటీఐ డిప్లొమా బీటెక్. సో అయితే ఇప్పుడు మరి ఏఎల్పీ అనేసరికి అలా 2 పార్ట్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ అనేది, సిబిటీ 2 పార్ట్స్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది, పార్ట్ ఏ ఒకటి, పార్ట్ బి అనమాట. సో పార్ట్ ఏ వచ్చేసరికి అలా జనరల్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, జీకే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, స్టూడెంట్స్, అంటే మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయితే ప్రిపేర్ అవుతామో సేమ్ సిలబస్ అనమాట, జనరల్ సిలబస్. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పార్ట్ బి వచ్చేసరికి అలా
అన్ని సబ్జెక్ట్స్ ఆల్ స్ట్రీమ్స్ కు కలిపి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దట్ ఈస్ ద పార్ట్ బి అన్నమాట. అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ కూడా, అసలు పార్ట్ బికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా, సో మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పి చాలా మంది అన్నమే తగడం జరిగింది. సో అన్న కూడా నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ సార్ పార్ట్ బిలా 75 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ ఫర్ జస్ట్ క్వాలిఫైంగ్ మీకు, అంటే 75-35% అంటే 26.25 అంటే 27 మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే క్వాలిఫై అవుతారు. అంటే మీరు పార్ట్ బి మీద ఎక్కువ మీరు కవర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే జస్ట్ క్వాలిఫైంగ్ అయితే. ఇప్పుడు దీంట్లో వచ్చారు కదా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, మీకు పార్ట్ బిలో ఉండే సబ్జెక్ట్ పేరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ చూడండి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే సైన్స్ అండ్ సంబంధించి ఎన్విరాన్మెంట్ కానీ జనరల్గా మన కరెంట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి, యాజ్ వెల్ అస్ ఇంజనీరింగ్. మరి ఇంజనీరింగ్ అంటే ఏ డిపార్ట్మెంట్ బ్రదర్ అనొచ్చు. ఇంజనీరింగ్ అంటే అన్ని డిపార్ట్మెంట్ ఇస్తారు, సివిల్ ఇస్తాడు, ఎలక్ట్రికల్ ఇస్తాడు, మెకానికల్ ఇస్తాడు, కమ్యూనికేషన్ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అయితే ఇవన్నీ కూడా బేసిక్ లెవెలే ఉంటాయి. మీరు దీనికి సంబంధించి బీటెక్లా ఇప్పుడు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చదవాలా సివిల్ చదవాలా అవన్నీ వద్దండి. బేసిక్ మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకేంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి, టాప్ యూ బాటమ్ ఒక ఫిగర్ ఇచ్చేసి, అంటే చిన్న చిన్న బేసిక్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ సంబంధించిన సరికల కనెక్షన్స్ ఉంటాయి, ప్యారలల్ కనెక్షన్ ఏంది, సిరీస్ కనెక్షన్ ఏంది, సో ఒక నెట్వర్క్ ఇస్తే కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, ఇన్వర్డ్ ఎంత అవుట్వర్డ్ ఏంటి, నెట్వర్క్ ఎనాలిసిస్ ఏంటి, థియరమ్స్. అంటే మీరు బీటెక్ వాళ్ళు డిప్లొమా వాళ్ళకే ఎలిజిబుల్ కదా. మరి మీరు డిప్లొమా చదివినప్పుడు బీటెక్ చదివినప్పుడు మీరు ఏ స్ట్రీమ్లో అయితే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ అనుకోండి, మీరు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉండి జనరల్ సైన్స్ మీద అవేర్నెస్ ఉన్నా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అంతే తప్పిస్తే నేను అన్ని చదవాలని ఆలోచన అవుతుంది, ఎందుకు జస్ట్ క్వాలిఫైంగ్ నేచర్ అలా అని చెప్పి వదిలేమని చెప్పట్లేదు. పార్ట్ ఏకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇది, ఎందుకు మనకి జాబ్లు కన్సల్ చేసేది షార్ట్ లిస్ట్ చేసేది పార్టీ ఏకి వచ్చిన మార్క్, పార్టీ ఏ మాత్రం మెరిట్. పార్ట్ బీకి వచ్చారు కదా క్వాలిఫైంగ్ చేస్తారు. దీంట్లో ఏమేమి ఉంటాయి, బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కదా, సో సివిల్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా బేసిక్ లెవెలే ఉంటుంది. సరే బాగానే చెప్పారు బ్రదర్, మరి మెటీరియల్ సంగతి ఏంటి, చాలా మంది కూడా వెయిట్ చేస్తూ ఉండేదే కదా. మన తెలుగు వాళ్ళకి కానీ ఇక్కడ మార్కెట్లో కానీ ఎక్కడ కూడా ఈ మెటీరియల్ ఉండదు, వీడియోస్ కూడా ఉండవు. మరి ఎలా బ్రదర్ అంటే, సో ఇప్పుడు మన కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉన్నదండి, మీకు జీడీసీకి అయినా అన్ని రకాలకు ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మేము కూడా స్టార్ట్ చేసాం, అంటే లేదనమాట యాక్చువల్ మెటీరియల్ లేదు, గ్యాదర్ చేస్తున్నాం. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అన్నకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు దాని నుంచి టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి అప్పటిదాకా ఏం చేయాలి బ్రదర్, మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే మీరు ఎలక్ట్రికల్ అనుకోండి, దానికి సంబంధించి సిలబస్ ఫస్ట్ ఓపెన్ చేయండి. అసలు నేను ఎలక్ట్రికల్ ఉన్నా, అసలు ఏమి ఇచ్చింది సిలబస్, ఏమి ఇచ్చింది మీరు ప్రొజెక్షన్స్ అని సివిల్, మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా సరే సివిల్ వాళ్ళకి సంబంధించి ప్రొజెక్షన్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే నెంబర్ ఆఫ్ వస్తాయి. అట్లీస్ట్ ఆ బేసిక్ అవేర్నెస్ మీరు నేర్చుకుంటే చాలు, దాంట్లో మీరు పిహెచ్డీ చేయాల్సిన పని లేదు, మీరు ఫోకస్ చేయాల్సింది పార్ట్ ఏ. అలా అని చెప్పి పార్ట్ బిని నెగ్లెక్ట్ చేయమని మళ్ళీ చెప్తున్నాను స్ట్రెస్ చేసి. మరి దానికి సంబంధించి వీలైనంత వరకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మెటీరియల్ అందించడానికి అయితే ట్రై చేస్తాం. బట్ మనకి ఎక్కడ కూడా మార్కెట్లో అయితే ఉండదండి, నార్త్ వాళ్ళకు ఉన్న జస్ట్ ఏంటిది మన హిందీలో ఉంటుంది, తెలుగులో అనేది ఉండదు. సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన కిరణ్ స్టడీస్ అనే యాప్లో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా అన్న ఇచ్చేస్తాడు. సో అక్కడ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది ఏఎల్పీకి సంబంధించిన అనమాట. సో నెక్స్ట్ మనకి ఏఎల్పీ అయిన తర్వాత ఏఎల్పీలో సెకండ్ ఇంకోటి టెక్నీషియన్ కూడా ఇచ్చారు. టెక్నీషియన్ కూడా మరి ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. సో వారి టెక్నీషియన్ కి పరంగా చూసుకున్నా మనకు సేమ్ మార్క్స్ ప్రూఫ్ గత అన్న ఏఎల్పీ అయిపోయిందో ఆ సేమ్ అది కూడా వర్తిస్తుంది. సో కాబట్టి ఇక్కడ అడిషనల్ గా ఏంటంటే ఇంటర్ ఎల్పీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు, అది సైన్ సిగ్నల్ అండ్ టెలికామ్ లో. సో ఆ రెండు డిపార్ట్మెంట్లకు టెక్నీషియన్ గా ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఓకే, సో ఇప్పుడు ఏఎల్పీ తర్వాత మనకి బల్క్ గా వేకెన్సీస్ ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్ అనమాట. సో ఈ టెక్నీషియన్ పోస్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా మ్యాండేటరీగా ఐటీఐ చేసి ఉండాలి. మీరు ఏ స్ట్రీమ్ అని కానీ ఐటీఐ డిజిల్ కానీ మెకానికల్ కానీ ఫిట్టర్ కానీ ట్రే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏ కోర్స్ అయినా సరే ఐటీఐ చేయాలి. మరి నేను ఐటీఐ చేయలేదు, నాకు బీటెక్ ఉంది, నీ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే టెక్నీషియన్ ఇట్ మెంట్ ఫర్ ఐటీఐ, ఖచ్చితంగా ఐటీఐ ఉండాలి. మరి మీరు ఇంటర్ ఎంపీసీ చేశాను నాకేమైనా ఉందా అంటే ఎస్, ఓన్లీ ఇంటర్ అది కూడా ఎంపీసీ చేసిన వాళ్ళకి మాత్రమే టెలికామ్లో సిగ్నల్ అండ్ టెలికామ్ ఈ రెండింటికి మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళ సిలబస్ కూడా సేమ్ అనమాట. ఇంటర్లో ఏంటిది మనకి ఎంపీసీ కదా, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఈ మూడు సబ్జెక్ట్లే మీకు ఎగ్జామ్లో కూడా రెండు జరుగుతుంది. సో మీరు దీనికి సంబంధించి మన ఇంటర్మీడియట్ లెవెల్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో ఒక్కసారి ఓవర్వ్యూగా ఒక ప్రిపేర్స్ తీసుకొని సిలబస్ ఏముంది ఇండెప్త్ వద్దండి. ఈజీ టు మోడరేట్ లెవెల్ ఇప్పుడు మనకి అర్థమెటిక్ ఉంది, సారీ మనకి మ్యాథ్స్ ఉంది. మ్యాథ్స్కి వచ్చేసరికి ఏంటిది ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి మేజర్గా ఉండేది ఏంటిది జామెట్రీ ఒకటి ఉంటుంది.
సో ట్రిగనోమెట్రీ ఒకటి ఉంటుంది, హైట్స్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్ మేజర్గా మనకి ప్రిపేర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేసరికల్లా కూడా సేమ్ అంతే, న్యూటన్స్ కంటిన్యూలో పెట్టుకుంటే సేమ్ అదే సిలబస్ మనం ఓపెన్ నోటిఫికేషన్ జనరల్ సైన్స్ కూడా చదువుతాం, యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ కూడా. మీరు ఎక్స్ట్రా కష్టపడాల్సిన ఎంపీసీ వాళ్ళు జస్ట్ మ్యాథ్ ఒకటి చూసుకుంటే చాలు, మీకు ఒక డెరివేషన్స్ ఇవ్వడం అవన్నీ ప్రిపేర్ అవుతుంది. ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. మరి ఓకే, ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పారు కదా, మరి టెక్నీషియన్ పరిస్థితి ఏంటంటే, టూ టెక్నీషియన్స్ చాలా ఉంటాయండి, చాలా ట్రేడ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా మెటీరియల్స్ అనేది మనకు అవైలబుల్గా ఉండవు. మరి మీరేం చేయాలంటే, నా సజెషను, మీరు ఐటీఐ కనుక కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెటీరియల్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడ ఉన్నట్లయితే ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటే మోర్ దాన్ ఎనఫ్ అండి. మీరు అప్లై చేసేటప్పుడు అడుగుతుంది, మీరు డీజిల్ మెకానికా, ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్, ఫిట్టరా, ఏదైనా మెకానికల్ అడుగుతుంది కదా. మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో అదే మీకు అప్లికబుల్, అక్కడ రావడం జరుగుతుంది ఎగ్జామ్. సో మీరు ఏం చేస్తారు, ఐటీఐకి వెళ్ళండి ఒకసారి. లేదంటే మా దగ్గర మెటీరియల్ లేదు బ్రదర్, మీకు ఎప్పుడో అయిపోయినా ఒక 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అయిపోయిందంటే రీసెంట్గా ఏదైనా ఒక ఐటీఐ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు నేను చెప్తున్నంటే, దట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ అనమాట, అసలు ఇంకా అందులో నుంచి బిట్టు పోదు మీకు. ఎందుకంటే వాళ్ళు సెమిస్టర్ వైజ్గా పెడతారు, ఫస్ట్ సెమిస్టర్, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోయింది. ఇంతకు ముందు ఏంటంటే ఆఫ్లైన్ ఉండేది. ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒక బుక్ మెటీరియల్ మాన్యువల్ వాళ్ళే ఇస్తున్నారు, ఆ మాన్యువల్ తీసుకో, అయిపోయి టెక్నీషియన్ చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు ఐటీఐ చేసిన వాళ్ళకి, అది టెక్నీషియన్ వాళ్ళకి, సో ఎంపీసీ వాళ్ళకి ఇది అనమాట. సో నా సజెషన్, ఐటీఐ కాలేజ్కి వెళ్ళండి, ఎవరైనా తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉంటే రిఫర్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని ఆబ్జెక్టివ్ టైప్ వచ్చిన ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే కనుక్కోండి వాళ్ళకి. ఇప్పుడు ప్రజెంట్ చెప్తాను అంటే, ఈ జనరేషన్లో మనకున్న లాస్ట్ ఒక 5-2 ఇయర్స్ నుంచి ఐటీఐకి చాలా డిమాండ్ ఉండడం జరుగుతుంది అనమాట. రైల్వేలోనే కాదు, బయట కూడా చాలా మంచి డిమాండ్ ఉంది. సో మీరు మిస్ చేసుకోకుండా టెక్నీషియన్స్ మీకు లెవెల్ మీకు లెవెల్స్ అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి, సో ఐటీఐ వాళ్ళు ఖచ్చితంగా ఆ మెటీరియల్ తీసుకోండి, మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఎల్పీ గురించి చెప్పడం జరిగింది, టెక్నీషియన్ గురించి చెప్పడం జరిగింది. సో ప్రధానంగా ఇంకా హైయర్ పోస్ట్ అనమాట, సో 42 గ్రేడ్ పేరుతోని జేఈ పోస్ట్లు అయితే జీడీసీలు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి డిప్లొమా అండ్ బీటెక్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో ఇది వాళ్ళు సిలబస్ పరంగా వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ 6 ఇయర్స్ 7 ఇయర్స్ డ్యూటీ చేసే అయిపోయింది, మా సబ్జెక్ట్ అనేది కొంచెం మేము మర్చిపోయాము, మాకు డ్యూటీ చేసే పనిలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో వాట్ సో సంథింగ్ వల్ల, సో ప్రిపరేషన్ అనేది ఇప్పుడు బుక్స్ పడితే కొత్తగా అనిపిస్తుంది, అది చదివితే భయం అవుతుంది, మీకు క్రాక్ చేస్తామా లేదా అనేది. సో వాళ్ళకి ఈజీగా ఎలా చదివితే జేఈ జాబ్ వస్తుంది అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఖచ్చితంగా. సో మనకి ఇప్పుడు నోటిఫికేషన్లో జేఈ అనేది పెద్ద పోస్ట్ అంట, హయ్యర్గా చాలా ఇంపార్టెంట్, మంచి పోస్ట్ కూడా. మరి ఇది వచ్చేసరికి అలా ఎవరు అసలు అప్లికబుల్ అంటే, ఖచ్చితంగా డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్, ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ కాదండి. చాలా మంది ఏమనుకుంటారంటే, టెక్నీషియన్కి ఎలా ఉందో, ఏఎల్పీకి ఎలా ఉందో, ఇది కూడా ఎలిజిబుల్ అనుకుంటారు. కాదండి, డిప్లొమా యాజ్ వెల్ యాజ్ బీటెక్ చేయాలి. మరి దేంట్లో చేసి ఉండాలి బ్రదర్ అంటే, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సిఎస్సీ కానీ, సివిల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కొన్ని కాంబినేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఇప్పుడు నేను చెప్పిన వాటిలో కనుక మీరు కంప్లీట్ అయి ఉంటే మీ డిగ్రీ యూమే ఎలిజిబుల్. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ మెజారిటీ ఒక 70% పోస్ట్ కూడా సివిల్ వాళ్ళకైతే ఉండడం జరుగుతుంది అనమాట. ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఎక్కువ మోస్ట్లీ సివిల్ వాళ్ళకు ఉన్నది. మరి ఇప్పుడు మరి సివిల్ వాళ్ళకే ఉన్నాయి కదా, అసలు నేను ప్రిపరేషన్ అవసరమా? మాకు చూస్తే ఎలక్ట్రికల్ ఒక స్టూడెంట్ నాకు చెప్పడం జరిగింది, బ్రదర్ నేను ఎలక్ట్రికల్ అయిపోయింది, జస్ట్ ఆర్ పోస్ట్లో ఉన్నాయి, అది కూడా ఓపెన్లో ఉన్నాం, మా కేటగిరీలో కూడా ఏం లేదు, మరి నేను ప్రిపేర్ అవ్వాలా వద్దంటారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, మీరు ఆ 6 పోస్టులు కాదండి, మీరు ఎలక్ట్రికల్ అంటే నేను ఇందాకనే చెప్పాను, కాంబినేషన్ ఆఫ్ ఆల్. మీరు ఎలక్ట్రికల్ అని ఒక్కటి మీరు అక్కడ క్లిక్ చేస్తే, జీడీసీ అప్లై చేసేటప్పుడు మీకు 4-5 వస్తాయి. ఏమేమి వస్తాయి? డీజిల్ మెకానిక్ అని వస్తుంది, దానికి మీరు ఎలిజిబులే. ఎలక్ట్రికల్లో వచ్చేసి కమ్యూనికేషన్ అడుగుతారు, దానికి మీరు ఎలిజిబులే. సిగ్నల్కి ఎలిజిబులే, టెలికామ్కి ఎలిజిబులే, ట్రాన్స్మిషన్ కూడా ఎలిజిబుల్. పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది, పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఆల్రెడీ పెట్టుకోండి. మీకు అర్థమైంది కదా, అంటే 6 ఉన్నది కానీ ఇక్కడ కౌంట్ చేసేటప్పుడు 10 నుంచి 15 పెరిగింది. సో మీరు నేను ఎలక్ట్రికలే, నేను ఈసీఏ, నేను సిఎస్సీఏ, నేను డీజిల్ మెకానిక్, నేను జస్ట్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నాకు పోస్ట్ ఏమని అనుకోవద్దండి. సో మీకు మీరు ఆల్రెడీ అప్లై చేసుకోవాలి, మీకు అర్థమైపోతుంది. బాగానే ఉంది, మరి ఎట్లా ప్రిపేర్ కావాలి బ్రదర్ అంటారు. సో చాలామంది ఏంటంటే, మీకు 100 మార్క్స్ ఉంటుందండి. సో రిమైనింగ్ వచ్చారు మనకి జిఎస్ ఉంటుంది, జనరల్గా సిలబస్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. ఇది 100 మార్క్స్ అండి. ఈ 100 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 100 మార్క్స్ కూడా బేసిక్ లెవెల్ అడుగుతారండి, అది కూడా కాన్సెప్ట్. మీకు గేట్ లెవెల్లో 2 మార్క్స్ క్వశ్చన్లు 1 మార్క్ క్వశ్చన్ అడగడు, ఎందుకంటే అదంత టైం ఉండదు, మన క్యాల్కులేటర్ కూడా ఎలా ఉంటుంది. మీరు నేర్చుకోవాల్సింది డిప్లొమా లెవెల్ కనుక సిలబస్ కూడా క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సిలబస్. అదే సిలబస్ కనుక చదివితే మోర్ దాన్ అనపండి, మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. బీటెక్ వాళ్ళు, మేము బీటెక్ మొత్తం చదవాలి, అన్ని సబ్జెక్ట్స్, చాలా సబ్జెక్ట్స్ ఉండవు,
ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉండరు, ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది, సిగ్నల్ అండ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇట్లా కొన్ని సబ్జెక్ట్స్ మనకు ఉండవు దీంట్లో, మళ్ళీ కొన్ని సబ్జెక్ట్ లేని ఉంటాయి. యూటిలైజేషన్ అయితే అండి ట్రాక్షన్ అని చెప్పేసి సివిల్ ఉంటుంది. సో ఇలా అంటే కాంప్లెక్స్ వేరే సబ్జెక్ట్. అసలు ఫస్ట్ మన సిలబస్ ఏ సబ్జెక్ట్ ఉంది, నేను ఎలా ప్రిపేర్ కావాలి, ఫస్ట్ మీరు సిలబస్ కాపీ తీసుకొని దానికి మీ దగ్గర ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ ఫీల్డ్కి వచ్చిందంటే రీసెంట్గా మనకి బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఆల్రెడీ గేట్ కోచింగ్ తీసుకోను, లేకపోతే కోర్ ప్రిపేర్ అయ్యారు ఏది రాక ఈ నాన్ టెక్నికల్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఒకసారి కనుక మీరు ఆ మెటీరియల్స్ కనుక తిరగేసి కాన్సెప్ట్ వైజ్గా ఒక షార్ట్ నోట్స్ పెట్టుకొని సో రిఫర్ చేస్తే, మన కిరణ్ స్టడీస్ యాప్ కూడా ఉంది మీకు పేపర్ వన్ సంబంధించి పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్గా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆ యాప్ రిఫర్ చేసిన అయిపోతుంది. టెక్నికల్గా మాత్రం మీ ఉన్న మెటీరియల్ మోర్ దాన్ ఎనఫ్. లేదు ఇంకా ఏమైనా వీడియోస్ తినాలనుకుంటే నార్త్ వాళ్ళకి మీకు హిందీ కనుక అర్థమవుద్దు అనుకుంటే వైఫై స్టడీ కానీ అనాకాడమీ కానీ జస్ట్ బ్రౌజ్ చేయండి, ఆ టాపిక్ ఎంటర్ చేయండి, దాని నుంచి కంప్లీట్గా వస్తుంది. అంతేగాని దీని మీద మీరు పిహెచ్డీ థీసిస్ రీసెర్చ్ చేయొద్దు. జాబ్ని వాడు నీ టెక్నికల్ కాదు, ఇక్కడ నీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చినప్పుడు నేను టెక్నికల్ ఉపయోగపడదు. బట్ ఇక్కడ నీకు ఎంత కాన్సెప్ట్ వస్తుంది, ఎందుకంటే వాడు అడిగేది కాన్సెప్ట్ క్వశ్చన్సే, డెరివేషన్స్గా లేదు కాదు. మీరు ఆ విధంగా సర్వన్ 100% సక్సెస్ అవుతుంది. నిజం అంటే చాలా చక్కగా వివరించారు వాళ్ళకి ఎందుకంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి జీడీసీ అనేది. సో జీడీసీ ఎందుకు ఇంత ప్రియాట అంటే వాళ్ళు వాళ్ళ హయ్యర్ క్వాలిఫికేషన్తో గ్రూప్ డీలో ఏదో పాయింట్స్ మేనో వెళ్ళిపోరో ట్రాక్మెంట్, ఎస్పెషల్ ట్రాక్మెంట్స్ చాలా మంది నిజంగా చాలా ట్రాక్మెంట్ డ్యూటీ చేస్తూ వాళ్ళు రోజు బాధపడ్డ రోజులు నేను కళ్ళార చూశాను. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. సో అన్న మేము ఎట్లయినా చేసి ట్రాక్మెంట్ జాబ్ నుంచి వెళ్ళిపోవాలన్న జీడీసీ మాకు ఒక అద్భుతమైన అవకాశం. ఏదైనా నోట్స్ ఇవ్వండి అన్న, మేము అసలు ఎంతైనా అన్న ఒక వాళ్ళు అంటున్నారు. కాబట్టి నా దగ్గర ఏమో నోట్స్ ఏం లేదు, కనీసం ఆ సబ్జెక్ట్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను బీటెక్ క్యాండిడేట్ కాదు. సో అందుకే మీకు ప్రత్యేకంగా ఒక అవగాహన ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న కాన్సెప్ట్తోనే మరి 2 మంత్స్ నుంచి ఆలోచిస్తే ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది వస్తుంది అన్నప్పటి నుంచి కూడా నేను కిరణ్ స్టడీస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక విలువైన సమాచారాన్ని ఇచ్చినమైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విలువైన వీడియోని మీరు కనుక మీరు చూసి తప్పకుండా మీకు యూజ్ అయితే అనుకుంటున్నాం. తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా మంది రైల్వే ఉద్యోగస్తులు చిన్న జాబ్తో బాధపడుతున్నారు. గ్రూప్ బిలో చాలా కష్టమైన జాబ్, టైమింగ్స్ పరంగా, డ్యూటీస్ పరంగా, వర్క్ పరంగా చాలా రకంగా సఫర్ అవుతున్నారు. సో ఈ జీడీసీ అనే ఒక అద్భుతమైన అవకాశము. సో మీకు రానున్న రోజులలోనూ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. సో వచ్చిందంటే మోస్ట్లీ ఎగ్జామ్ కూడా దగ్గర ఉన్నట్టే అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మెటీరియల్ అనేది తప్పకుండా అన్న దగ్గర నుంచి మనం వీలైతే తీసుకుందాము. తర్వాత కిరణ్ స్టడీస్ యాప్ ఉంది, అందులో మీకు కావాల్సిన మెటీరియల్ కూడా ఉంటుంది. ఒకసారి అది కూడా కొన్ని ఫ్రీ కంటెంట్ ఎగ్జామ్స్ కూడా మోడల్ టెస్ట్లు ఉంటాయి. సో ప్రొవైడ్ చేస్తే మనకు అన్న చెప్పడం జరిగింది. సో తప్పకుండా మీకు విలువైన సమాచారం తీసుకురావడమే మా కాన్సెప్ట్. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మా 2 ఛానళ్ళ యొక్క మోటో కూడా ఏంటంటే తెలుగు వాళ్ళు రైల్వేలో అత్యున్నతమైన పొజిషన్కి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్ మాది. తను కూడా అదే సిద్ధాంతంతో అదే మోటతో అదే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ వీడియో చేసి తను రైల్వే ప్రిపేర్ అవుతూ తను జాబ్ సాధించి తనతో పాటు కొన్ని 100 మంది ఎన్టీపీసీలో కానీ ఇప్పుడు ఎన్టీపీసీలో 10ల సంఖ్యలో తర్వాత గ్రూప్ డీలో ఒక 1000 మంది పైన గ్రూప్ డీలో జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. తన యొక్క పీడిఎఫ్ నోట్స్ కానీ తన యొక్క కిరణ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ కానీ తర్వాత కిరణ్ స్టడీస్ యాప్ ద్వారా సో అద్భుతమైన వీడియోస్ తీసుకొస్తున్నారు. సో నేనేంటంటే మన ఛానల్ ఏంటంటే రైల్వేకి వచ్చిన తర్వాత బెస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి సలహాలు సూచనలు జీడీసీ ఎల్ఈసీ అనేది మనం చేస్తాము. సో రెండు రకాలుగా మా మనస్తత్వాలు మా ఆలోచనలు మా విధానం ఒకటే, ఏదైనా తెలుగు వాడు అత్యున్నతమైన స్థానంలో వెళ్ళాలి రైల్వేలో. ఎక్కడ చూసినా నార్త్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని డామినేట్ చేసి మనం హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి ఒక సంకల్పంతోనే మా వీడియోస్ మా ఛానల్లో చేస్తున్నాము. సో తప్పకుండా మీ యొక్క ఆదరణ మీ యొక్క సపోర్ట్ మాకు ఉండాలని అయితే అడుగుతున్నాను. ఎందుకంటే మీ యొక్క సపోర్టే మేము మరిన్ని వీడియోలు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. సో ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో అన్నతో మాట్లాడాలన్నా అతను నాతో మాట్లాడిన కామెంట్ సెక్షన్లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అయ్యి మీరు మాట్లాడవచ్చు అనమాట. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాము, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాము, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి అక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. సో తప్పకుండా సో ఎస్పెషల్లీ ఈ వీడియోకి సహకరించిన మరి కిరణ్ సరీస్ కిరణ్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీకోసం తీసుకొచ్చిండు. సో ఇది మా 2 నెలల కళ తీసుకురావాలనేది. హైదరాబాద్కి వచ్చి మరి అన్న దగ్గర వీడియో రికార్డింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఎలా ఉందనేది ఒక లైక్ చేసి కామెంట్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేసేది అనుకుంటాను. సో చివరికి అన్న మాటలు ఒకసారి విన్నాను. ఇప్పుడు అన్నది ఏంటంటే నాకు ఇప్పుడు అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే నాకు అన్నలో నాకు నచ్చింది ఏంటంటే నేను ఇప్పుడు కూడా ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇచ్చేట పెద్ద సెలబ్రిటీ కూడా కాదు, ఏదో చిన్న జాబ్ మనం ఏదో ఒకటి. బట్ నాకు అన్నలో నచ్చింది ఏంటంటే 10 మందికి హెల్ప్ చేయాలి. అంటే ఈ వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు కూడా చాలా తక్కువ అండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇప్పటికీ మన విలేజ్లల్లా
ఇంకా అదే బుద్ధితో ఉన్నారు. వీరికి చెప్పితే వీరు ఎక్కడ పైకి వస్తారు, అసలు అదేం జరిగింది, వీరు ఏ జనరేషన్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఇంకా మారదా మీరు? అరే నువ్వు 10 మందికి డబ్బు సాయం చేస్తే వాళ్ళ ఖర్చేదాకా గుర్తు పెట్టుకుంటారు. విద్య సాయం చేయి, విద్య ఇన్ఫర్మేషన్ చేయి, వాడు బాగుపడితే వాడి లైఫ్ లైఫ్ తరతరాలు బాగుపడతారు. అది నాకు నచ్చింది. జాబ్ వచ్చేంత వరకు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నయ్య మంచిగా చెప్తాను. సో అన్న ఒక అడిగిండు, ఖచ్చితంగా చేద్దాం అన్న. మెయిన్ ఒకటండి, ఇప్పుడు యూట్యూబ్ చేసి చాలా మందికి ఒక అపోహ, అరే దీన్ని యూట్యూబ్ చేస్తే డబ్బుల గురించే మీకు చెప్తున్నాను కదా, దీని నుంచి వచ్చే రెవెన్యూ లెస్ దాన్ 1%. మీకు చెప్తే ప్యాషన్, అన్నది ప్యాషన్ ఉంది, మాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మాకు జాబ్ వచ్చినా వాట్ ఎవర్ ఇది చేంజ్ చేసినా సరే మన వల్ల రైల్వేలో ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు, మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు, అన్ని సబ్జెక్ట్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి, బట్ రైల్వేకి వచ్చాక మన సౌత్ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారండి. బట్ ఈసారి ఇప్పుడు రీసెంట్ ఒక 2008 నుంచి మన తెలుగు వాళ్ళది కూడా గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఇదిలా పెరగాలి. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఒక రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా చిన్న గ్రూప్ డి పోస్ట్ అయినా సరే వదులుపు పెట్టకుండా మన సికింద్రాబాద్ మన ప్రాంతాలలో చేస్తున్నారు. మరి మనకు అవేర్నెస్ లేకనా, చెప్పేవా లేకనా? అంతే కదండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీకు యూజ్ అవుతుందనుకో 10 మంది షేర్ చేయండి, ఏమొస్తుంది? ఎడ్యుకేషన్ డబ్బులు ఏమన్నా ఎప్పుడు యూట్యూబ్లోనే కదా ఉండేది మనం. ఇప్పుడు డైలీ మీరు ఏ జాబ్ చేసినా అట్లీస్ట్ ఒక మినిమం 2 to 3 hours ఈ రోజులల్లా యూట్యూబ్ టైం స్పెండ్ చేయని వ్యక్తి లేదు. అరే మీకు యూజ్ అవుతుంది, ఇప్పుడు ఏమన్నా మంచి కంటెంట్ ఇస్తుండ్రు, ఎవరిని చదువుకునే వాళ్ళు లేదు, అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఉన్నారు, 10th అయిపోయింది, వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇది ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదా ఇలా చదవండి, ఐటీఐకి ఇంత ఇంపార్టెన్స్ ఉంది, ఇప్పుడు ఐటీఐ చేస్తున్నారు, దీని తర్వాత ఏంటి నెక్స్ట్ అనేది కూడా వాళ్ళకి జస్ట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ బాగుపడితే వాళ్ళ తరతరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో మాకు అలా ఎవరు మెంటర్ లేరండి. ఇప్పుడు నేను చదివే రోజులన్నా సరే, అన్న చదివే రోజులన్నా, అన్నీ మీ ఓన్గా నేర్చుకున్నారు అనమాట. సో ఖచ్చితంగా మీకు ఎడ్యుకేషన్ పరంగా ఏ డౌట్ ఉన్నా సరే, అన్నదైనా సరే మానవైనా, ఇప్పుడు కిరణ్ స్టడీస్ యాప్ కూడా మీకు ప్లేస్టోర్ నుంచి అవైలబుల్ ఉంది, మన మనది మన నరేష్ అన్నది కూడా ఛానల్ యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళకి చెప్పండి, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నా సరే ఖచ్చితంగా చెప్పండి, మీకు 100% యూస్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా అండి. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.